పిహెచ్డి ప్రస్తావన వచ్చింది కాబట్టి అది చాలా విశేషంగా అనిపించేది. మీరు తీసుకున్న అంశం ఎవరైనా సరే, ముఖ్యంగా ఈ రోజుల్లో వాళ్ళు ఆలంకారికమైన విమర్శ తీసుకునేవాళ్ళు, కావ్యాలను భారత భాగవతాలను తీసుకునేవాళ్ళు ఆ రోజుల్లో. అలాంటిది ఆధునిక ప్రక్రియ, అందులోనూ నవలో కథో కవిత్వం కూడా కాదు, వ్యాసం తీసుకోవాలన్న ఆలోచన అసలు మీకు ఎలా వచ్చింది? అది కొంచెం డ్రై సబ్జెక్ట్ ఆలోచిస్తే రసవత్తరంగా ఉండదు చదవడానికి రాయడానికి. మరి అది మీరు అన్న మాట వాస్తవం ఏమంటే, నాకు 9 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఆంధ్ర యూనివర్సిటీలో కానీ పిహెచ్డికి సీట్ ఇవ్వలేదు. ఎందుకు అంటే నా సామాజిక వర్గమే కారణం, ఇంకా దానికి సందేహమే లేదు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వచ్చిన తర్వాత నన్ను బాగా ఇష్టపడేటటువంటి పింగళ లక్ష్మీకాంతం గారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉంటే వెళ్ళి నేను పిహెచ్డి చేస్తానంటే, లెక్చరర్గా ఉన్నావు, కథలు కవితలు బాగా రాసుకుంటున్నావు, ఆ పనే చూసుకో, ఇక్కడ నేను ఎక్కువ రోజులు ఉండను, 2 సంవత్సరాలకు ఉండేవంటే 2 సంవత్సరాలు పూర్తి అవుతుందో లేదో వెళ్ళిపోమన్నాడు. ఆయన ఇవ్వలేదు అక్కడికి ఫైనల్గా. జిఎన్ రెడ్డి గారు ప్రొఫెసరు హెడ్ అయిన తర్వాత అప్పటికి 9 ఏళ్ళు గడిచిపోయినాయి, 9 ఏళ్లలో రాలేదు సార్, వివాహం అయింది, పిల్లలు. ఆ తర్వాత మన పేపర్ వాల్యుయేషన్ యూనివర్సిటీకి పోయే సమయంలో హెడ్ను కలిసి నేను రీసెర్చ్ చేయాలని నాకు ఇష్టం ఉందండి అని అని అన్న. ఎవరు వద్దన్నారు అన్నాడు ఆయన వెంటనే అన్నమాట. నేను చేరతానండి, ఏం చేయమంటారు అని అన్న. ప్రకటన రావాలి కదా, ఆగు అన్నాడు. ప్రకటన రాగానే నేను వెళ్ళాను, నా కోసం ఒక అప్లికేషన్ ఫారం తీసుకుని 2 రూపాయలు కొని దాని మీద ఇనాక్ అని రాసి ఒక తెల్ల స్లిప్ పెట్టి ఆడ పెట్టించాడు. నేను వెళ్ళేసరికి, నేను మాట్లాడడానికి వెళ్ళేసరికి అద్భుతమైన సందర్భం అది. నేను ఏమన్నాడు, ప్రకటన వచ్చింది సార్, అప్లికేషన్ ఫారం ఇచ్చాడు. ఇచ్చి 6 నెలలు ఆగితే నా దగ్గర నువ్వు పరిశోధన చేయొచ్చు, ఇప్పుడే చేయాలంటే కోలాడ మహాదేవ శాస్త్రి గారి దగ్గర చేయాలి, ఆయన సీట్ ఇస్తానంటే నువ్వు చేరొచ్చు అన్నాడు. నేను ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళా. హెడ్ ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదన్నాడు ఆయన. ఒప్పుకున్నాడండి అని చెప్పడానికి ఈయన దగ్గరికి వస్తున్నాను నేను. ఆయన నేను చేర్చుకుంటానని చెప్పడానికి ఆయన వస్తున్నాడు హెడ్ రూమ్కి, ఇతన్ని మీరు చేర్చుకోండి అని చెప్పడానికి ఈయన వస్తున్నాడు, ఇద్దరు వరండాలు ఎదురయ్యారు, మధ్యలో నేనున్నాను, ఇతను చేరతానంటున్నాడు అని మహాదేవ శాస్త్రి గారు అన్నారు, చేర్చుకోండి అన్నాడు ఈయన. ఇద్దరు సంతకాలు చేశారమ్మా అప్లికేషన్ ఫారం మీద, నేను ఇంకా సంతకం చేయలేదు దాని మీద, అప్లికేషన్ నేను పూర్తి చేయలేదు దాన్ని. అంత అద్భుతంగా జరిగింది. ఏ సబ్జెక్టు మీద పరిశోధన చేస్తారు అని అడిగాడు మహాదేవ శాస్త్రి గారు. మీరేం చెప్పంటే, నేను భాష, ద్రావిడ భాషలు, లింగ్విస్టిక్స్, ఈ విషయాల మీద అయితే నా దగ్గర బాగుంటుంది. మహాదేవ శాస్త్రి గారు నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటే నేను ఆలోచన చేసుకుని చెప్పు అని అని అన్నాడు. ఆ సబ్జెక్ట్స్ చేయడం నాకు ఇష్టంగా లేదు, ఎందుకంటే అంతకుముందే నేను నాకు కృష్ణమూర్తి గారు ఫీల్డ్ వర్క్కి వ్యవసాయ పదాలను సేకరించడానికి వ్యాసవిలో భద్రాస కృష్ణమూర్తి గారు పంపిస్తాను అని అంటే నేను ఆ పని చేయడం ఇష్టపడక మానేశా, అది చేయలేదు నేను, నాకు అది ఇష్టంగా లేదు. ఏదైనా సాహిత్య విషయమే చేద్దాం అనేది దృష్టి. మా ఈయన దగ్గరికి వస్తే నేను, నువ్వు ఈ నాటకం రాసావు కదా, హాస్యము సెటైరు బాగా రాసావు, సెటైర్ మీద పనిచేయి, ఎవరు చేయలేదు అని ఈయన చెప్పారు జిఎన్ రెడ్డి గారు. చాలా చిన్న అంశం కదండి అన్న, దాన్ని ఎంత లోతుకైనా పోయి చేయొచ్చు కదా అన్నాడు, మనకు దొరికేవి కూడా తక్కువ కదండి అని అన్న. అయితే ఏం దేని మీద చేస్తావు అన్నాడు. నాటకం ప్రక్రియ అయిపోయింది, నవల ప్రక్రియ అయిపోయింది, కవిత్వం అయిపోయింది, కథా వ్యాసం మిగిలిన్నాయి, కథ కోసం నేను రాయడానికి ఎంతో కొంత నేర్చుకున్నాను, చాలా కథలు చదివాను, దాని గురించి నాకు కొంత తెలుసు, నాకు ఏమీ తెలియంది వ్యాసము,
దాని మీద నేను పరిశోధన చేస్తానండి అన్న. ఆయన మాట్లాడుకుంటూ ఉన్నారు కొంచెంసేపు. ఏం చేస్తావు దాని మీద నువ్వు అన్నారు. చదువుకుంటానండి, వ్యాసాలని చదువుతాను అని అన్న. నీకు అంత ఇష్టంగా ఉంటే చెయ్యి, కానీ నిస్సారమైన అంశం అది అని అని అన్నారు. ఎవరు చేయలేదా పరిశోధన, దానికోసం చేస్తాను. మరి కథానక మీదే చెయ్యి అన్నాడు. నాటకం మీద, నవల మీద, కవిత్వం మీద కొంత చదువుకోవడానికి మన సమాచారం ఉంది, వ్యాసం మీద ఏమి లేదు. కథను గురించి నాకు కొంత తెలుసు. కథను గురించి అప్పుడు చాలా విషయం, అప్పుడు వ్యాసాలు కూడా కొన్ని రాసున్నా, దీని మీద చేస్తానండి అని అంటే చేయమన్నాడు. చేయమన్న తర్వాత నేనేదో ప్రణాళిక రాసుకుంటే ఇద్దరు చూసి, ప్రణాళిక నువ్వు ఏర్పాటు చేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని మీకు స్వేచ్ఛ ఇచ్చారు. బాగా పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. అట్లా మామూలుగా ప్రొఫెసర్ చెవులు చేయరు, వాళ్ళు చాలా పెద్ద హృదయంతో ఇద్దరు కూడాను నీ ఇష్టం అన్నారు. ఇంకా అక్కడి నుంచి ఒక్కటే నేను అందులో చేశాను, ఎక్కువ వ్యాసాలు చదవడం, వాటిని ఏదో వర్గీకరించుకోవడం. తర్వాత వ్యాసం సృజనము విమర్శనము రెండు లక్షణాలు కలిగింది అన్నది ప్రతిపాదించా. ఈ పుస్తకాన్ని నేను ప్రింట్ చేయడానికి చాలా కొంచెం అవస్థ అయింది. తర్వాత విశాలాంధ్ర వాళ్ళు వేశారు, తర్వాత ప్రజాశక్తి వాళ్ళు వేశారు. ఇప్పటికే అది గొప్ప ఆఖరి గ్రంథం కదా, ఎవరు ఏ పని చేయాలన్నా మీ థీసిస్ ని చదవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మా తరం వాళ్ళు అందరం కూడా, మన కాత్యాయని గారు కాలిఫోర్నియాలో ఈ సిలికాన్ ఆంధ్ర అసోసియేషన్లో నాకు సన్మానం చేస్తుంటే నన్ను పరిచయం చేయడానికి ఆమె అక్కడే ఉన్నారు. ఆ రోజున ఆమెను పిలిచారు. పిలిస్తే వచ్చి పరిచయం చేస్తూ ఈయన రాసినటువంటి తెలుగు వ్యాస పరిణామం మాకు వేదం అంది. నాకు అదిరిపోయాను నేను, నాకు బాగా భయం అయింది. ఇంత మాట అన్నారే ఈమె. దాని ఆధారంగా తను ఒక జాతీయ సదస్సు నిర్వహించింది, మేము అందరం పత్ర సమర్పణ చేసాం పుస్తకం ఆధారంగానే. అందుకని ఈ వ్యాస రచనలో స్త్రీలు ఎలా ఉన్నారనే దాని మీద ఒక పెద్ద గోష్ఠి కూడా పెట్టుకున్నాను. అందుకని తన మాట అని ఉంటుంది. నిజంగానే అది ఎవరు చాలా అంటే కష్టపడి మీరే అధ్యయనం చేసి పరిశోధన చేసి ఎంతో కష్టపడి సేకరించారు. అది మా లాంటి వాళ్ళకి సులభమైంది. ఇప్పుడు ఎక్కడ ఏముందని తెలియదు. చెప్పవే, ఏ డ్రెస్ ఏంటి? వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా.